తాజా అంశాన్ని చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో సిట్ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చార్జిషీట్లోని అంశాలు ఏంటివి? ముఖ్యంగా ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో పోలీసులు ఇప్పటివరకు సిట్ అధికారులు దాదాపు 1,63,00,000 రూపాయల లావాదేవీ జరిగినట్టు కూడా గుర్తించారు. ఈ మేరకు ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతాలతో పాటు వాళ్ళ చేతులు మారిన విషయం నగదు మొత్తం కూడా స్వాధీనం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మరికొంతమందిని అరెస్ట్ చేయాలని నిందితులు సిట్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా 11 మార్చి ఈ ప్రశ్న పత్రం లీకేజ్ సంబంధించి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 49 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పారు. ఇందులో మరొక వ్యక్తి గ్రూపం ఫిలిమ్స్ పరీక్ష రాసిన ప్రశాంత్ రెడ్డి అనే నిందితుడు న్యూజిలాండ్ లో ఉన్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేయాల్సింది. అతను ఫరారులో ఉన్నట్టు కూడా సిట్ అధికారి దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఈ రోజు నాంపల్లి కోర్టులో ఈ అభియోగ పత్రం దాఖలు చేశారు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఈ అభియోగ పత్రం దాఖలు చేశారు. అయితే ఈ 49 మందిని ఇందులో 16 మంది కూడా మొత్తం మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు కూడా సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మరికొంతమంది అంటే ఇందులో ఏఈ ప్రశ్న పత్రం లీక్ అయ్యి 13 మంది అభ్యర్థులు చేరింది. ఆ 13 మంది అభ్యర్థులు కూడా ఏఈ ప్రశ్న పత్రం లీక్ అవడం ద్వారా వాటిని చేతి డబ్బులు చేతులు మానిపత చేజిక్కించుకుని ఏఈ పరీక్ష కూడా రాసినట్టు కూడా సిట్ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా డిఏఓ ప్రశ్న పత్రం 8 మంది అభ్యర్థులు కూడా చేరినట్టు, అంతేకాకుండా గ్రూప్ 1 ఫిలిమ్స్ సంబంధించిన ప్రశ్న పత్రం 4 చేరినట్టు కూడా గుర్తించారు. ఈ 4లో 3 టీఎస్పీఎస్సీ సంబంధించిన ఉద్యోగులతో పాటు మరొకరు బయట వ్యక్తి కూడా ఉన్నట్టు కూడా సిట్ అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు 49 మందిని అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇటీవల అరెస్ట్ చేసిన పూల రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను హైటెక్ మాస్క్ కాపింగ్ అంశం కూడా బయటపడింది. కాబట్టి అందులో ఏఈఈ పరీక్షల్లో సూచిరాతకు పాల్పడిన 3 కూడా అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు చెప్పారు. అయితే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఇతర పరికరాలన్నీ కూడా రామంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపినట్టు కూడా సిట్ అధికారులు చెప్పారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో కొంత సమాచారం కూడా వస్తున్నట్టు కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా అంటే పూల రమేష్ దాదాపు ఏఈ ప్రశ్న పత్రం 50 నుంచి 80 మంది వరకు కూడా విక్రయించినట్టు కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం సిట్ అధికారులు సేకరించాల్సి ఉంది. దీన్ని బట్టి అరెస్టు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సిట్ అధికారులు అంటే 11వ తేదీన కేసు నమోదు చేసి ఇప్పటికి దాదాపు 9 రోజులు కావాల్సింది. కాబట్టి ఈలోపే అభియోగ పత్రం దాఖలు చేయాలనే ఉద్దేశంతో కొంతమంది నిందితులుగా చేసి సిట్ అధికారులు అభియోగ పత్రం దాఖలు చేశారు. ఆ తర్వాత క్రమంగా దర్యాప్తును బట్టి పేలే నిందితులను బట్టి అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసి అందులో నిందితులుగా పేర్కొనే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీకాంత్.